ఆర్బీఐ విడుదల చేయబోయే 350 రూపాయల కొత్త నోట్లు ఇవేనంటూ ఇటీవల ఓ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో సంచలన నిర్ణయమని, త్వరలోనే 350 రూపాయల నోట్లు ఏటీఎంలలో లభ్యమవుతాయన్నది దాని సారాంశం. అంతేకాదు 2000 రూపాయల నోట్లు పూర్తిగా ఆపేసి వాటి స్థానంలో ఇవి తీసుకొస్తున్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో నిజంగా 350 రూపాయల నోట్లు వస్తున్నాయన్న ఆలోచన చాలామందిలో మొదలైంది. కాని దీనిపై ఆర్బీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే ఇదంతా ఓ కట్టుకథ అని ఫోటోని చూస్తేనే అర్థమవుతుంది. సదరు ఫోటోలోని నోట్లు 200 రూపాయల నోట్లను పోలి ఉండడంతో 200 రూపాయలు 50 రూపాయల నోట్లను మార్ఫింగ్ చేసి ఇలా రూపొందించినట్టు చెబుతున్నారు. గతేడాది పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలోనూ కొత్త నోట్లు వచ్చేలోపు వాటిపై రకరకాల పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే వరకు ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దంటూ బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా 200 రూపాయల నోట్లే సర్క్యులేషన్కి అందుబాటులో లేవని, అలాంటిది ఇప్పట్లో మరో కొత్త నోటు ప్రతిపాదన వచ్చే అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు.